హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విచిత్ర రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షో ది మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ ఇన్ ద పేపర్ 1 అనాటమీ అండ్ ఫిజియాలజీ. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్ ఫర్ ది హు ఆర్ గోయింగ్ టు స్టడీంగ్ ది ఫిజియోథెరపీ కోర్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది అనాటమీ అండ్ ఫిజియాలజీ పేపర్ 1 ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, సెక్షన్ ఏ, డిఫైన్ అనాటమీ. వాట్ ఈస్ అనాటమీ నిర్వచింపము. వాట్ ఈస్ డిస్నియా. డిస్నియా అనగానేమి? వ్రైత ఫంక్షన్స్ ఆఫ్ ది సెరిబెల్లం. సెరిబెల్లం యొక్క విధులు రాయండి. డిఫైన్ బ్లడ్ రక్తం నిర్వచింపం. వాట్ ఈస్ మెనోపాస్. మెనోపాస్ అనగానేమి? ఓకే, సినాప్స్ అనగానేమి? సినాప్స్ అంటే ఏమిటి? వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్? జీర్ణ వ్యవస్థ యొక్క భాగాలు తెలపండి. బ్రైత్ ఫంక్షన్స్ ఆఫ్ ది సిఎస్ఎఫ్. సిఎస్ఎఫ్ విధులను రాయండి. బ్రైత్ కంపోజిషన్ ఆఫ్ బైల్. బైల్ యొక్క సంఘటన రాయండి. డిఫైన్ సెల్ కణం నిర్వచింపం. డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ ది నెఫ్రాన్. నెఫ్రాన్ యొక్క పటం గీచి భాగాలు గుర్తించండి. సారీ, డిఫైన్ రెస్పిరేషన్. శ్వాసక్రియను నిర్వచింపం. నేమ్ ద బ్లడ్ గ్రూప్స్. బ్లడ్ గ్రూప్స్ యొక్క పేర్లు రాయండి. డిఫైన్ డెఫికేషన్. డెఫికేషన్ నిర్వచింపం. రైట్ అబౌట్ మెనింజెస్. మెనింజెస్ గురించి రాయండి. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ దిస్ సెక్షన్కి. రైట్ ఎనీ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 6. దర్ ఈస్ ఓన్లీ 3 చాయిస్ విల్ బి దే. క్లాసిఫై బోన్స్. రైట్ ద ప్రాసెస్ ఆఫ్ ది ప్రిపేర్. ఎముకలు గుర్తించి దాని యొక్క ప్రాసెస్ ఆఫ్ రికార్డ్ రాయండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది రైట్ ద ఆరిజిన్. ఇన్సర్షన్. నర్వ్ సప్లై. ఎక్స్టెన్షన్ ఆఫ్ ది డెల్టాయిడ్ అండ్ బైసెప్స్ మజిల్స్. డెల్టాయిడ్ బైసెప్స్ కండరాల యొక్క ఆరిజిన్. ఇన్సర్షన్. నర్వ్ సప్లై రియాక్షన్ రాయండి. ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ ది బాడీ. శరీరంలో జరిగే వివిధ రకాల ప్రశ్నలు వివరించండి. మెన్షన్ ది సేమ్ నేమ్స్ ఆఫ్ ది క్రేనియల్ నర్వ్స్. కపాల నార్ల పేర్లు తెలపండి. ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ ఎప్పుడు ది బ్రేకియల్ ప్లెక్సస్. బ్రేకియల్ ప్లెక్సస్ గురించి వివరంగా వివరించండి. క్లాసిఫై జాయింట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది సైనోవియల్ జాయింట్స్. కీళ్ళను వర్గీకరించి సైనోవియల్ జాయింట్ యొక్క నిర్మాణం వివరించండి. రైట్ అబౌట్ ది మెకానిజం ఆఫ్ ది రెస్పిరేషన్. శ్వాసక్రియ జరిగే విధానం వివరించండి. రైట్ ద టైప్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది మజిల్ టిష్యూస్. కండర కణజాలం యొక్క రకాలు మరియు విధులు రాయండి. ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ అబౌట్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. వెన్నుపాము యొక్క నిర్మాణము మరియు విధుల గురించి వివరించండి. డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ది హార్ట్ అండ్ లేబుల్ ఇట్స్ పార్ట్స్. గుండెం యొక్క పటం గీచి భాగాలు గుర్తించండి. ఓకేనా? సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ది లైక్ బై ఫిజియోథెరపీ కోర్స్ ఫర్ ది ఫస్ట్ ఇయర్స్ ఇన్ ద పేపర్ 1 అనాటమీ అండ్ ఫిజియాలజీ ఫిజియోథెరపీ ఇన్ తెలంగాణ స్టేట్. ఓకే, సో ప్లీజ్ గో త్రూ దిస్ వన్. దిస్ ఆర్ ది ఇంపార్టెంట్. ఇఫ్ విల్ స్టడీ, ఇఫ్ విల్ తర్వాత దీస్ క్వశ్చన్ డెఫినెట్లీ యూ విల్ పాస్ 100%. ఓకే, డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ ఆఫ్ చాయిస్. ఓన్లీ యూ పీపుల్ హ్యావ్ ది 10 సెక్షన్ ఏ 10 సెక్షన్ క్వశ్చన్ 8 యూ హ్యావ్ టు అటెంప్ట్. సో సెక్షన్ బి దే విల్ గివ్ 8. యూ హ్యావ్ అవుట్ ఆఫ్ 8 యూ హ్యావ్ ట్రై టు 5. ఓకే, సెక్షన్లో 10 క్వశ్చన్లు ఇస్తారు, 10కి 10 రాయాలి. సెక్షన్ బిలో 8 ఇస్తారు, 8 మనం 5 మాత్రమే రాయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్స్ ఇన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ తెలంగాణ స్టేట్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ మై డియర్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ తెలంగాణ.